రుణం వద్దు రణమే ముద్దు అప్పులపైన కేంద్రంతో రాష్ట్ర సర్కారు తీరు అడిగిన సమాచారం ఇవ్వకుండా సాచివేత కేంద్రం విధానాలే తప్పంటూ ఎదురుదాడి రుణాల మంజూరులో కేంద్రం ప్రతిపాదకనే తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు గడిచిన తెలంగాణ అప్పులకు దొరకని అనుమతి ఇప్పటికే ఆ వివరాలు ఇచ్చి కావాల్సిన అప్పులు తెచ్చుకున్న బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు కేంద్రం అడిగిన వివరాలు సమర్పిస్తే రాష్ట్రానికి పుట్టే అప్పు అంచనా వేసిన దాంట్లో పది నుంచి పదిహేను శాతం దానికోసం కేంద్రానికి ఇవ్వడం కంటే సర్ యుద్ధానికే మొగ్గు చూపుతున్న రాష్ట్ర సర్కారు ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలని ఆలోచన ఓ వైపు వెలుగు ఓ వైపు ఆంధ్రజ్యోతి భలే ఉన్నారని తెలంగాణను పగబట్టి బాగైంది కేసీఆర్కి ఇట్లనే కావాలి రాష్ట్రం మొత్తం ఆగమైపోవాలి కేసీఆర్ ప్రభుత్వం పడిపోవాలి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు రావాలి ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఏంటంటే బీజేపీ వచ్చినా వీనికి ఏం కాదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా ఏం కాదు కాంగ్రెస్ వస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చినట్టే అధికారంలోకి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి టీడీపీ ప్రభుత్వం వచ్చినట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటే రేవంత్ రెడ్డి ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన పప్పులే ఉడకవు ఇక బీజేపీకి అందుకే భజన చేస్తుంటాడు ఈ మహానుభావుడు బీజేపీ వచ్చినా కానీ రేపు అన్నాడు మళ్ళీ మన మన ఆస్తులు మన మీద ఉన్నటువంటి కేసులు మన లొల్లు రావద్దని చెప్పేసి అందుకనే కేసీఆర్ దిగిపోవాలనేది ఇలా కుట్రనమాట రెండు వేల ఒకటికి ముందు చంద్రబాబు సర్కారును కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేసినట్ట అప్పుడు కుట్ర చేస్తే ఇది ఇప్పుడు అన్నట్టు మూడు నాలుగు సార్లు యత్నం సీఎం కావాలనుకున్నారు భుజలతో కలిసి అరవై మంది ఎమ్మెల్యేలను సంప్రదించారు జ్యోతుల వెళ్ళి కుట్ర గురించి బాబుకు తెలిపారు తెలంగాణ తొలి సీఎం నువ్వేనని నాకు చెప్పారు అమరుల సభలో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు సీఎం రాస్కేల్ ఎదురు పడితే రెండు గొడత అని చెప్పేసి మాజీ ఎంపీ రవీంద్ర నాయకు ద్రోహులంతా టీఆర్ఎస్లో ఉద్యమకారులు బీజేపీలో అంట అమ్మో నాయన ఊకూరబ్బాబు బండి సంజయ్ ఈయన ఈయనంత పెద్ద ఉద్యమకారుడు ఇంకెవడు ఉండడు పాండవ కాడ ఆయన ఉద్యమం చేస్తాడు